ఎల్ఈడి నాకు కావాలి. నాకు కూడా కావాలరా, నా స్కూటీ పెప్ నాకు కావాలి. అబ్బా చీ, సిగ్గులేదురా. అమ్మాయిల దగ్గరే డబ్బులు అడుగుతారా? అమాయకులరా వీళ్ళు, నమ్మితే ప్రాణం పెడతారు. చేతనైతే సంపాదించండిరా, అంతేగాని చేయిచాచి అడుక్కోకండి. నువ్వు రావే. యాదా, ఏంటి అల్లరి? ఆ జుట్టు ఏంటి? ఆ నగలేంటి? నీ వల్ల నాకు నిజం తెలిసింది. ఇన్నాళ్ళు అబ్బాయిలనే అమ్మాయిలు వాడుకుంటున్నారు అనుకునేవాడిని, కానీ అమ్మాయిలు కూడా వాడుకుంటున్నారని తెలిసింది. ఎనీవే, ప్రాబ్లం ఇద్దరిలో ఉంది. సర్లే, లైట్ బాగా చదువుకో. అర్థమైందా? ఏంటి గిఫ్ట్ సడన్ గా? ఎందుకో చాలా రోజుల తర్వాత గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. వావ్, కూల్. నా ఫోటో క్లిక్ చేసి లాక్ చేసా. నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలని. వెరీ నైస్. అబ్బా, ఏడు బాబు, కాపలానా? వాళ్ళు ఇప్పుడు అప్పుడే రారు గాని నాలుగు పల్లీలు ఇస్తాను, నోట్లు వేసుకో. బాబాయ్, వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది? కరెక్ట్ చెప్పాలి. మంచి ప్రేమికులు, అందులో డౌట్ ఏముంది? నేనే ఎదవను అనుకున్నాను, నాకంటే పెద్ద ఎదవలో ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు? 30 ఇయర్స్ పల్లీ బిజినెస్ ఇక్కడ. ఎవరు ఫ్రెండ్స్, ఎవరు లవర్స్, ఎవరు ఎందుకోసం వస్తారు? ముఖం చూసి పట్టేయగలను. నువ్వు ముఖం చూస్తావా? నా ఎక్స్పీరియన్స్ ని శంకిస్తావా? చూడు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లే లోపల గట్టిగా కౌగిలించుకుంటారు. పిచ్చి బాబాయ్, కూర్చో. నీ ఎక్స్పీరియన్స్ ని పొట్లం కట్టుకొని పెట్టుకో. ఇప్పుడు వాళ్ళు ప్రేమించుకోవట్లే సరికదా, ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఇప్పుడు ప్లీజ్ హోల్డ్ ఆన్ ద లైన్. లైనా? ఇదిగో ఈ బ్లాక్ చూడు, వీళ్ళు ఖచ్చితంగా లవర్స్. ఈ బ్లాక్ నువ్వు ఇప్పుడు చూపిస్తావు. నేను సినిమా బిగినింగ్ నుంచి వస్తా. ఇప్పుడు వాళ్ళు ప్రేమ కాదు అంటారు, నేను అవును అంటాను. ఇదొక ప్రేమ, నేను ప్రేమ కదా చిత్రం. దీన్ని తెరవి చూసి ఎంజాయ్ చేయడం తప్పితే మనం ఏం చేయలేం. చూడు, వాళ్ళు వెళ్ళే లోపు కౌగిలించుకోకపోతే ఈ పల్లి వ్యాపారం ఇక్కడే వదిలేస్తా. చూడు బాబాయ్, పందానికి పోయి పొట్ట నింపే పల్లీలు పోగొట్టుకో, వెళ్ళి పని చూసుకో. ఓకే. భార్గవి, చెప్పవే. శ్రేయా, ఎక్కడా? మళ్ళీ ఏమైనా టెన్షన్? ఈరోజు నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. తెలుసా, కిషోర్ గారి ఫాదర్ కి దుబాయ్ లో యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడే కాలేజ్ కి వచ్చి రీలీవింగ్ లెటర్ తీసుకెళ్లిపోయాడు. ఇంకేంటే, పండే చెస్క. పడింది పంట కింద పల్లి, ఇక మెత్తగా నలుగుద్ది చూడు. బాబాయ్, ఈ పార్కు వాస్త నీ నోటి వాక్క లవ్వు లేని రొమాన్స్ ఏంటి బాబాయ్? నువ్వు నా పక్కన ఉన్న ప్రతిసారి ఏదో ఒక మంచి జరుగుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ, యు నో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. అబ్బా, ఏంట్రా అలా తన్నావు? ఎప్పుడు నేను కొత్త అలవాటేట్రా, మీద కాలేసి కుమ్మేస్తున్నావు. ఏమోరా, వాడకుండా పడేసిన మృదంగాన్ని ఎవరో వాయిస్తున్నట్టు, తుప్పు పట్టిన పంపులో నుండి ఫోర్స్గా నీళ్ళొస్తున్నట్టు, ఇక పనికిరాదనుకున్న రాకెట్ ఆకాశంలోకి జువ్వుమని వెళ్తున్నట్టు, ఏదో తెలియని తీయటి అనుభూతిరా, నర నరాల్లో నుంచి కరెంటు పాస్ అవుతున్నట్టుంది. అవునరా, ఇది శ్రేయ ఇచ్చిన హగ్గు మహత్యం. ఎండలో ఇచ్చిన హగ్గుకి బొగ్గు అయిపోయావు.
ఎలాగో కౌగిలితో కమిట్ అయింది కాబట్టి రేపటి నుంచి నీ హక్సిని అక్కడ అలవాటు చేసి నీలో ఉన్న కరెంట్ని అక్కడ కూడా పాసెట్టిచ్చి ఆ కరెంటు ఈ కరెంటు కలిస్తే ఇక మీ జీవితం అంతా వెలుగులే వెలుగులు వెలుగులే వెలుగు. ఎస్, కరెక్ట్గా చెప్పావురా. ఇక రేపటి నుంచి హక్సే హక్సు హక్సే హక్సు. అనుకున్నా దెబ్బ పడితేనే గానీ మందు సిట్టింగ్ పడదని రాజా. యాక్షన్ ఇప్పుడు మొదలెట్టు. నా శ్రేయ కొడితే ఎట్టకారంగా ఉందిరా నీకు? పరాయి మగాని టచ్ కూడా చేయనివని అమ్మాయి నాకు హగ్ ఇచ్చిందిరా. ఇప్పుడు నువ్వు హగ్గు కామననుకున్నావు, నీ హగ్గు కామం అనుకున్న అమ్మాయి. తను నన్ను ఇష్టపడుతుందిరా కాదు ప్రేమిస్తుంది, అది ఇక్కడ తెలుస్తుందిరా. మనంటప్పుడు ఎందుకు కొట్టింది? అదర్థం కాకే కదరా ఈ వాట్కా విత్ స్ప్రైట్. బా యాడకరా బా. మనం వచ్చాడు నీకోసం చూస్తా కూర్చో. ఏంటి మర్యాద పెరుగుతుంది మెయింటెనెన్స్? అసలు మేము ఏం పాపం చేసాం సార్? సకువులు వాటర్ ఆఫ్ చేసేస్తారు, పూర్తిగా స్నానం చేయనివ్వరు, పూర్తిగా కడుక్కోనివ్వరు. ఇదేమన్యాయం సార్? ఓయ్ నీకు రీజన్ చెప్పాలా? ఈ రెస్పెక్ట్ ముందే ఉండాలి. ముందు డబ్బులు దే. డబ్బులా? ఇప్పుడే ఇస్తా. కాడి మాణిక్యాలరావు వర్ ఆఫ్ మనమ్మ, ఫస్ట్ పోస్టింగ్ ఇన్ అభియాస్ అపార్ట్మెంట్, కేపీహెచ్పి కాలనీ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీసు, 8 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డు కూడా బానే ఉంది. కానీ రికార్డ్ అందరూ మెచ్చుకున్నప్పుడు కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటు కాలేదు. అదేంటో ఆ భయం ఎలా వస్తుందో ఇప్పుడు నీకు చూపిస్తా. నాకు భయం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడో ఒకసారి కాదు, రోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా భయపడుతూనే ఉంటాను. 4 ఏళ్ల క్రితం వాచ్మెన్ డ్యూటీ ఎక్కినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను. నువ్వు చెప్పిన గేట్ చప్పట్లు, ఫోన్ రింగ్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా కర్ర మాత్రం ఖచ్చితంగా దొంగిలించబడుతుంది. ఆ రోజు దాని కళ్ళలో చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట కోసం ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను. తప్పు చేసిన వాడు భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది, కానీ నా భయం నా ఈ ఆయిల్ కర్రలో ఉంటుంది. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది, ఈ కర్రకి ఏ లోటు రాను నేను మావిడికి మాట ఇచ్చాను. నాదొక్కటే కోరిక, దొంగ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో పెరుగుండకూడదు, నా మూతి మీద ఈ చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా కర్ర మీద ఉండాలి. అర్థమైందా? మనమ్మ చచ్చావు పో, ఆడిది ఏది ముట్టుకోకూడదు అదే ముట్టుకున్నావు. నాకు పావు తలపైన చేస్తారా నువ్వు? ఏంట్రా రాక్షసుల ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం ఇందులో ఉందన్నమాట. నన్ను క్షమించు డార్లింగ్. దాన్ని ఏమంటారు? నల్ల కర్ర. ఇప్పుడు మీ అభిమాన కర్రపై సాగర సంగమం డాన్స్. ఎగరా ఎగో. అడుగుల తప్పని తడిసిన పెదవుల రేగిన ఒకటి చేసి తగిట తదిమి తగిట తదిమి హృదయ లయల జతుల గతుల తిల్లానా. ఎవరికి కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నావు? మార్నింగ్ నుంచి మూడ్ ఆఫ్ లో ఉన్నావు, వాట్స్